ఈరోజు మన పాఠం మనిషి చేసిన తప్పు ప్రకృతి వల్ల ముప్పు భూమి మీద మానవ ఆవిర్భావం జరిగి కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నా మనిషికి ఇప్పటికీ అంతు చిక్కనిది తన కళ్ళ ముందున్న ప్రకృతి నిర్మాణం అనే చెప్పాలి ప్రకృతి అనగానే కేవలం మన కళ్ళకు కనపడుతున్నవే కాకుండా మన కంటికి కనిపించకుండా అనంత విశ్వంలో ఇంకా 90% ఉంది కనబడుతున్న దాన్నే అర్థం చేసుకోవడం కష్టమైతే కంటికి కనపడని దాని గురించి అసలు ఆలోచించడానికి అంతు చిక్కదు ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి తన మేద సంపత్తితో ప్రకృతిని బట్టి ఆలోచించి శాస్త్రాలను పుట్టించిన వాతావరణంలో ఉంటున్న మార్పులను కానివ్వండి ముఖ్యంగా ప్రకృతి ప్రమాదాలను గురించిన వివరణలు కానివ్వండి ఇప్పటి వరకు ప్రపంచ శాస్త్రవేత్తల దగ్గర సమాచారం లేదు ఒక భూకంపాన్ని గురించి కానివ్వండి లేదా రాబోయే మెగా సునామీల గురించి కానివ్వండి ప్రళయాల గురించి కానివ్వండి వాతావరణ పరిస్థితుల గురించి కానివ్వండి ఇంకా అంతు పట్టకుండా ఏం జరుగుతుందో అన్న భయపు గుప్పిట్లోనే మనిషి ఉన్నాడు ఇక ప్రకృతి ఎందుకు మారిపోతుంది అనడానికి మనుషులు చేస్తున్న కార్యక్రమాలు అని ఒకింత నిజాన్ని చెప్పినా మనిషిలో ఎందుకు మార్పు రావటం లేదో శాస్త్రవేత్తలు మాత్రం చెప్పలేకపోయారు ప్రకృతిలో ఏదైనా విపత్తు సంభవిస్తే దాని వెనుక కారణాలు ప్రకృతిలో వెతికితే దొరకవు ఎందుకంటే ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధం అలాంటిది ఈరోజు ప్రతి తప్పుకు లేదా ప్రకృతిలో నుంచి వచ్చే ముప్పుకు మనిషి చేస్తున్న కార్యక్రమాలే అన్న సంగతి బైబిల్ను బట్టి మనం ఆలోచించగలిగితే ప్రారంభంలో దేవుడు కలిగించినప్పుడు ప్రకృతి ఉన్న విధానం వేరు ఈరోజు పంచభూతాలు అని మనం పిలుచుకుంటున్నా గాలి నీరు నింగి నేల నిప్పు ఇవన్నీ ప్రారంభంలో దేవుడు కలిగించినప్పుడు ఎంత చక్కగా ఉన్నాయో మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రకృతిలో ఎలా మార్పులు చోటు చేసుకున్నాయో ఎందుకు చేసుకున్నాయో దేవుడు రాయించిన ఈ దివ్యమైన గ్రంథంలోకి వెళ్ళి మనం చూడగలిగితే మనిషి భూమి మీదకి రాబోతున్నాడని దేవుడు ఆలోచించి ప్రకృతిని కలిగించి ప్రకృతిలో పంచభూతాలను మనిషికి సిద్ధపరిచి మనిషి కాళ్ళ దగ్గర పెట్టాడు దేవుడు ప్రకృతి రారాజుగా మనం ఉండాలనే కోరిక దేవుడిలో ఉండేది అందుకే ప్రారంభంలో మనిషి వచ్చిన తొలినాళ్ళలో ప్రకృతి అంతా చాలా బాగుంది బాగుంది అన్న మాట దేవుడే సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా ప్రకృతికి మనకు అర్థమవుతుంది చూడండి ఒకసారి ఆదికాండము మొదటి అధ్యాయము చివరి వచనాన్ని మీరు చూడగలిగితే దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను మనిషికి అవసరమైనదిగా ఉంది ప్రారంభంలో ప్రకృతి చాలా బాగుంది అని మనమే అర్థం చేసుకోగలుగుతున్నాం పెద్దవారిని కూడా మీరు అడిగి చూడండి ఒక 20 సంవత్సరాల క్రితం అండి బాగుందేదండి అంటారు లేదా ఒక 50 సంవత్సరాల క్రితం అండి ఆ పరిస్థితులే వేరండి అంటారు దీన్ని బట్టి చూస్తే వెనక్కి వెళితే దేవుడు కలిగించినప్పుడు ప్రకృతి చాలా బాగుంది అని దేవుడు అన్న మాటను బట్టి ఈరోజు పెద్దవారు మనతో అంటున్న మాటను బట్టి కూడా మనం అర్థం చేసుకోగలం అయితే బాగున్న ప్రకృతి ఎందుకు మారిపోయింది ఒకవేళ బాగుంది అంటే అలానే ఉండకుండా ప్రకృతిలో నుంచి మనిషికి ముప్పు రావటం అనేది విడ్డూరమే కదా
మనం బ్రతకడానికి కలిగించిన ప్రకృతే మనిషిని మట్టు పెట్టడానికి మహమ్మారిగా మనిషి మీద పడుతుందంటే అసలు ఏం జరిగిందో మనకు తెలియాలి. ఇక చాలా బాగుంది అన్నప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచించగలిగితే ప్రకృతిలో ప్రతిదీ మనిషికి ఉపయోగపడే విధంగానే ఉందండి. ఒక వర్షాన్ని గురించి ప్రారంభంలో మనం చూడగలిగితే ఆదికాండము 2:6 దయచేసి చూడండి. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. నేల తడిచిందంటే దాన్ని మంచి వర్షంగా గుర్తిస్తారండి. ఎండాకాలం పూర్తవుతూ జూన్ ప్రథమ వారంలో రైతులందరూ వర్షం కొరకు ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే నేల తడిచి విత్తనాలకు మొలకెత్తటానికి అనువైన వర్షం పడాలి. నేల అంతా తడిచిపోయిన వర్షాన్ని మంచి వర్షంగా రైతులు సంతోషపడుతుంటారు. అంటే ప్రారంభంలో వర్షం ఎలా కురిసిందంటే ఆవిరి లేచి నేల అంతటినీ తడిపింది, అంటే మంచి వర్షం కురిసిందన్నమాట. ఇంకా బైబిల్లో మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 44:2 మంచి వర్షాన్ని గురించి మనకు మంచి మాట రాయబడింది. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సహాయం అన్నాడు దేవుడు. భూమి మీద మనిషికి ఏ రకంగా సహాయం చేస్తున్నాడంటే ఈ పంచభూతాలను మనిషికి అనుగుణంగా పెట్టి. ఈరోజు వర్షం కురుస్తుందంటే దేవుని దయ అండి, దేవుని దయ. ఎందుకంటే వర్షమే లేకపోతే పంటలు లేవు, పంటలే లేకపోతే ఆహారం లేదు, ఆహారమే లేకపోతే అసలు భూమి మీద మానవ మనుగడే లేదు. ప్రారంభంలో వర్షానికి క్రమాన్ని పెట్టి రాబోతున్న కోటాను కోట్ల మందికి ఆహారాన్ని పండే గుణాన్ని భూమికి పెట్టి విత్తనాలను మనకిచ్చి మనం విత్తనాలు చల్లడానికి దేవుడే సహాయం చేసి వర్షాన్ని కురిపించి మనం విత్తనాలను విత్తితే దేవుడే వాటిని మొలిపించి ఆహారాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ప్రారంభంలో కురిసిన వర్షం అండి మనిషికి చాలా ఉపయోగకరమైనది, మనిషి ఆకలిని తీర్చేది. మరి ఇప్పుడు వర్షాన్ని గురించి మీరు ఆలోచించండి. వర్షం స్టార్ట్ అయిందంటే ఆనందపడుతున్నావా భయపడుతున్నావా? తుఫాన్లు పట్టి భయం వేస్తుందండి. ఒకప్పుడు కురిసిన వర్షం వేరు, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు వేరు. ఇప్పుడు ఒక తుఫాను పట్టిందనుకోండి అసలు ఎన్ని రోజులు ఉంటుందో అన్న భయం. ఈ తుఫాన్లు పట్టినప్పుడు గాలులు ఎంత వేగంగా వీచి అర్ధరాత్రి ఏమవుతుందో అన్న భయం. ప్రాజెక్టుల దగ్గర నిరంతర పహారండి, ఎందుకంటే డ్యాములు పగిలిపోతాయో అన్న భయం. ప్రారంభంలో లేని భయం ఈరోజు మనిషిని ఎందుకు చుట్టుముట్టుకుంది? ఒకప్పుడు వర్షం నేలను తడిపింది, ఇప్పుడు వర్షం పడితే నేల తడవటం కాదు, ఏమైపోతుంది? పంటలు మునిగిపోతున్నాయి, ప్రాజెక్టులు నిండిపోతున్నాయండి. అంటే వర్షంలో మార్పు మనకు కనపడుతుంది. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథము 13:13 చూడండి. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. దేవుడు ప్రేమిస్తే నేల తడుస్తుంది, దేవుడికి కోపం వస్తే ప్రవాహం వస్తుందండి. చూసారా ఎంత స్పష్టమైన తేడా కనపడుతుందో? ప్రేమిస్తే దయగలిగిన వర్షాన్ని కురిపిస్తాడు, పంటలు పండిస్తాడు, కడుపు నింపుతాడు. దేవుడికి కోపం వచ్చిందనుకోండి ప్రవాహాలు రప్పించి పంటలు మునిగిపోవాలి, మన ఆకలి తీరదండి ఇంకా. అంటే ప్రారంభంలో ప్రకృతి బాగుంది, ఆ తర్వాత కాలాలలో ప్రకృతిలో నుంచి ముప్పు రాబోతుంది అని మనకు అర్థమైపోతూనే ఉంది.
ఇక ఒక సూర్య వ్యవస్థ గురించి ఆలోచిస్తే ఆదికాండము 1:15-16 మీరు చూడగలిగితే భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై కలుగుగా కాని పలికెను జ్యోతులై ఉండుగా కాని పలికెను. అక్కడ సూర్యుని గురించి చంద్రుడి గురించి మాట్లాడుతున్నాడు. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు. ఎందుకు కలిగిస్తున్నాడని స్పష్టంగా రాయబడిందంటే భూమి మీద వెలిగించుటకు అన్నాడు. వెలిగివ్వటానికే దేవుడు సూర్యుడిని చేస్తే ఆ తర్వాత కాలాలలో ప్రకృతిలో సూర్య వ్యవస్థలో మార్పులు వచ్చి ఇప్పుడు వెలుగు పోయింది, వేడి మాత్రం భూమిని నిండుతుందండి. ఎండాకాలం రాగానే పేపర్లో ఎండాకాలం అని రాయట్లేదు, ఏమని రాస్తున్నారు, మండే కాలం అని రాస్తున్నారు. వెలుగునివ్వవలసిన సూర్యుడు ఎందుకు వేడినిస్తున్నాడు, ఎందుకు వేడినిస్తున్నాడు, అసలేం జరిగింది, కొన్ని సూర్య వ్యవస్థలో మార్పు వచ్చిందన్న సంగతి మనకైతే అర్థమవుతుంది. మరి ప్రారంభంలో వెలుగునే ఇవ్వాలని దేవుడు కోరుకుంటే భూమి మీదకి మనిషి వచ్చిన తర్వాత, మనుషులు పెరిగిన తర్వాత చల్లగా చూడవలసిన సూర్యుడు మనల్ని ఎందుకు మంటలతో మార్చేస్తున్నాడు. కొన్ని మంటలతో మార్చేయాలని దేవుడు ఏమైనా దానికి రూల్ మార్చాడంటే మార్చాడండి. ప్రకటన గ్రంథము 16:8 దయచేసి చూడండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము. ప్రారంభంలో వెలుగునివ్వాలన్నాడు దేవుడు, ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి వెలుగునివ్వమంటున్నాడా, లేదు, సూర్యుడికి అధికారం ఇస్తున్నాడు, మనుషులను అగ్నితో కాల్చి చంపే అధికారం ఇస్తున్నాడండి. అందుకే వాతావరణ శాఖ వాళ్ళు బెంబేలెత్తిపోతుంటారు, ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది, పెరుగుతుంది ఉష్ణోగ్రత కాదు, దేవుని మహా ఉగ్రత, దేవుని మహా ఉగ్రత అండి. ప్రారంభంలో బాగుంది అన్న ప్రకృతి ఆ తర్వాత కాలంలోకి వచ్చేసరికి ప్రకృతిలో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి మనకి. వెలుగునివ్వవలసిన సూర్యుడు ఎందుకు వేడినిస్తున్నాడు, నేలను తడపవలసిన వర్షం ఎందుకు ప్రవాహంగా కురుస్తుంది, ఎందుకు ప్రవాహంగా కురుస్తుంది. అలాగే ఒక గాలి గురించి మనం ఆలోచించామనుకోండి, గాలి అనగానే మనకి ఏమర్థమవుద్దండి, ప్రాణవాయువు, ప్రాణవాయువు అంటే గాలిని దేవుడు భూమి మీద పెట్టి అందులో ఉంటున్న ఆక్సిజన్ను మనకందించి మనల్ని ప్రాణాలతో నిలబెట్టాడు, ప్రాణాలతో నిలబెట్టాడు. ఆత్మను నాసికా రంధ్రముల గుండా లోపలికి పంపించి నాసికా రంధ్రములలో శ్వాస నిశ్వాసములను పెట్టాడు, అంటే గాలి పీల్చుకొని వదిలే సిస్టమ్. కాబట్టి గాలినిచ్చి ఆ గాలిలో ప్రాణవాయువును పెట్టి మనల్ని ప్రాణాలతో ఉంచుతున్నాడు దేవుడు. అంటే గాలి మనకి ఎంత అవసరమైందో చూడండి. ఇదే గాలి గురించి యిర్మీయా గ్రంథంలో మాట్లాడుతూ, యిర్మీయా గ్రంథము 23:19 ఇదిగో యెహోవా వాక్కు, గాలి దేనిగా మారింది, పెనుగాలి. గాలి గాలిగా ఉండేది దేవుడు కలిగించిన తొలినాళ్ళలో, కానీ యిర్మీయా గ్రంథానికి రాగానే ఇదిగో గాలి వస్తుంది అనటం లేదు, పెనుగాలి అన్నాడు. అంటే ప్రాణం తీసే గాలి, ప్రారంభంలో ఉన్న గాలి కాదు ఇది, ప్రళయ వాయువు అన్నాడు. ఎందుకు వస్తుందో చూడండి, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును, అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. అంటే గాలి కూడా గాలిగా లేదు, పెనుగాలిగా మారిపోయింది, సుడిగాలిగా మారిపోయింది.
అమెరికాలో విపరీతంగా వస్తుంటాయండి సుడిగాలులు, పెనుగాలులు. ఒక గాలి వల్ల ప్రాణాలు నిలబడుతున్నాయి, మరొక గాలి వల్ల ప్రాణాలు తీయబడుతున్నాయి. చూసారా, ఇలా స్పష్టంగా ప్రకృతిలో మార్పులు జరిగినట్టుగా బైబిల్లోనే మనకు కనపడుతున్నాయండి. నీరు కూడా నీరులా లేదు, ఉప్పెనలా సునామీలా మన మీద పడుతున్నాయి. అలాంటప్పుడు ఎందుకు ఈ మార్పులు జరుగుతున్నాయి అనేదే మనం ఆలోచించవలసిన విషయం. సూర్యుడు సూర్యుడిగా లేడు, ఎందుకు మహోగ్రతగా, ఎందుకు ఉష్ణోగ్రతను ఒక్కొక్కసారి 50, 51, 52, 53 డిగ్రీ సెంటిగ్రేడ్ల వరకు నమోదవుతుంది. ఇక పంచభూతాలలో మరొకటైన భూమిని గురించి మనం ఆలోచిస్తే, దేవుడు ప్రారంభంలో భూమిని కలిగించి నివాసయోగ్యమైన భూగోళము అన్నాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద, అంటే భూమి మీద మనిషి ఉండగలిగే వసతి ఉంది అన్నాడు దేవుడు. అదేవిధంగా అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చూడండి, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో. యావత్ భూమి మీద కాపురం ఉండాలి అనేదే దేవుని కోరిక. కాపురం ఉండటమంటే తన పిల్లలు తాను కలిగించిన ఈ నేల మీద చక్కగా బ్రతికుండాలి అని. అలాంటప్పుడు బ్రతుకునిచ్చే ఈ నేల మనిషిని మట్టి కరిపిస్తుంది ఎందుకు? ఎలా అంటారా, ఒకసారి భూకంపాన్ని గురించి మీరు ఆలోచించండి. భూకంపం అంటే ఏది కదులుతుంది? భూమి కదులుతుంది. మనం బ్రతకడానికి ఉండవలసిన భూమి కదిలి ఎందుకు మనిషిని చంపుతుంది? అంతే కదా, మనం ఉండటానికి దేవుడు భూమిని కలిగించాడన్న సంగతి మనందరికీ తెలిసింది రెండు రెఫరెన్స్ల వల్ల. యావత్ భూమి మీద కాపురం ఉండాలి, ఉండాలని దేవుడు కలిగిస్తే ఎందుకు భూకంపాలు వచ్చి మనిషి చచ్చిపోతున్నాడు? ఎందుకు భూకంపం వస్తుంది? భూమిలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడంటే కొన్ని సెకండ్లేనండి, కొన్ని సెకండ్లే. భూమి తిరుగుతున్న వేగాన్ని ఆలోచిస్తే 1,11,600 కిలోమీటర్ల వేగంతో గంటకు తిరుగుతున్నా మనకి ఏమీ అవటం లేదు. భూకంపం ఎంతసేపు వస్తుంది? 1 నిమిషం కంటే ఎప్పుడు తక్కువగానే ఉంటుందండి. 1 నిమిషం కదిలితే ఇంత విపత్తు, 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరిగితే మాత్రం హాయిగా ఉన్నాం మనం. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. మన కొరకు భూమిని ఎంత వేగంతో తిప్పుతున్నా మనకి ఏమవ్వటం లేదు. 1 నిమిషంలో కొన్ని సెకండ్లు భూమి కదిలితే భూకంపం వచ్చేస్తుంది. ఏమంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి, పంచభూతాలలో నుంచి మనిషికి ప్రమాదాలు పొంచి ఉన్నవన్న సంగతి ఈ మాటలు చూస్తుంటే మనకు అర్థమవుతుందండి. ఇంకా పంచభూతాలలో మిగిలి ఉన్న వాటిని గురించి చూడగలిగితే, గాలి గురించి ఆలోచించాం, నీరు గురించి ఆలోచించాం, నిప్పు గురించి ఆలోచించాం, ఆ తర్వాత భూమి గురించి ఆలోచించాం, ఇంకొకటి ఏంటి, ఆకాశం, నింగి ఆకాశం. ఆకాశంలో నుంచి కూడా ప్రమాదాలు ఉన్నాయంటే ప్రమాదాలు ఉన్నాయండి. ఆకాశంలో నుంచి కూడా ప్రమాదాలు ఉన్నాయి. మొన్నటి వరకు అమెరికా వాళ్ళు భయపడిన విషయం ఏంటంటే, వారు పంపిన ఒక ఉపగ్రహం టైం అయిపోయింది, అది ఎక్కడ పడుతుందేమో అన్న భయంతో ఉన్నారండి. ఆకాశంలో నుంచి కూడా మనిషికి ప్రమాదాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఉరుములు మెరుపులు కురుస్తున్నప్పుడు వడగండ్లు పడుతుంటాయి, ఆ వడగండ్ల వల్ల కూడా ప్రమాదమే. ఇక ఎస్పెషల్లీ ఈ సీజన్లో మంచు పడుతుంది. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. ఆ మంచు వల్ల చాలా చాలా ప్రమాదం అండి. అందుకే చలిని కూడా ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? పులి. చలి అనేది పులి అంటున్నారు. దేవుడు మనిషిని చల్లగా చూస్తాడని తెలుసు, మరీ ఇంత చల్లగా చూస్తున్నాడండి. మరి ఇంత చల్లదనం అయిపోయిందండి, అంటే నింగిలో నుంచి కూడా మనిషికి ప్రమాదాలు వస్తున్నాయి. ఒక తెరిచిన గొడుగుల మనిషి మీద ఉన్న ఈ మేఘాలు పోయి
మనిషికి భద్రతనిచ్చే వ్యవస్థ పోయి ఎందుకు మనిషికి ప్రమాదాల ఆకాశం నుంచి కూడా పొంచి వస్తున్నాయి. మరి బైబిల్ ఎక్కడ ఉందో మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 17వ వచనం, ముక్కలు ముక్కలుగా వడగన్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు. అంటే చలి కూడా ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు, ఎవరు నిలబడగలరు అంటే తట్టుకోలేరు అన్నమాట. ఎందుకు దేవుడు ప్రకృతిని వికృతంగా మార్చి మనిషి పైకి గురు పెట్టాడు? ప్రారంభంలో అన్ని బాగా చేసిన దేవుడు ఆ తర్వాత కాలంలో అన్నింటినీ ఎందుకు మార్చేసినట్టు? అన్నిటికీ ధర్మాలు మారిపోయి సూర్యుడు ఎండలతో మండిపోతున్నాడు, వర్షాకాలంలో తుఫాన్లతో నిండిపోతున్నాయి, అలాగే భూకంపాలు, అలాగే ఆకాశంలో నుంచి కూడా ప్రమాదాలు, ఆకాశంలో నుంచి కూడా ప్రమాదాలు. ఒక వడగన్లు పడిందనుకోండి, బూడిదైపోతామండి మనం. ఎందుకు జరుగుతుంది? పోనీ దేవుడు ఇలానే చేస్తాడు అనుకుంటేనే, దేవుడు ఇలా చేయడానికి గల కారణం ఏంటి? ప్రారంభంలో దేవుడు ఈ ప్రకృతిని మనకు అనుకూలంగానే చేశాడు కదా. అనుకూలంగా చేసినప్పుడు ఎందుకు ఈరోజు ప్రకృతి మనిషికి ఇంత ప్రతికూలంగా మారిపోయింది? తప్పు ఎవరిలో ఉంది? ప్రకృతిలో నుంచి ముప్పు అయితే మనకు అర్థమైపోయిందండి. ప్రకృతిలో నుంచి ముప్పు మనకు అర్థమైపోయింది. మరి ప్రకృతిలో నుంచి ముప్పు వస్తుందంటే ప్రకృతిది తప్ప, లేదంటే ప్రకృతిలో ఉంటున్న మనిషి తప్ప? ఎందుకంటే ఈరోజు శాస్త్రవేత్తలను మీరు అడిగి చూడండి, కాలుష్యం పెరగటానికి కారణం మనిషి అంటాడు. మరి ఈ ప్రకృతి వైపరీత్యాలు రావటానికి కారణాలు చెబుతున్నది ఏంటో తెలుసా? భూకంపం ఎందుకు వచ్చింది అంటే ఏమంటాడు? లోపల అక్షరాభ్యాసం జరుగుతుంది, పలకలున్నాయి సర్దుకుంటున్నాయి అంటాడు. పలకలు సర్దుకున్నాయా అంటే తప్పు మనది కాదు, తప్పు మీది కాదు, పలకలు సర్దుకున్నాయి అన్నాడు. హస్తినాపుర పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్లో ప్రకంపనలు వచ్చాయండి. అలా ప్రకంపనలు వచ్చాయో లేదో వెంటనే టీవీలలోనండి చర్చ. హస్తినాపూర్లో ప్రకటనపనలు ఎందుకు వచ్చాయనుకుంటున్నారు అని శాస్త్రవేత్తలను కూర్చోబెట్టారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే భయపడవలసినంత అవసరత ఏమీ లేదు. అసలు భూకంపం ఎందుకు వచ్చిందో నీకు తెలిస్తే భయపడాలని చెబుతావు నువ్వు? వీళ్ళేంటి భరోసా? అసలు భయపడవలసినంత అవసరత ఏమీ లేదు. అప్పుడప్పుడు కొన్ని చర్యలు జరుగుతుంటాయి, ఆ చర్యలకే భూమి కనిపించింది. మీరు బయటికి పరుగులు తీసేసి భయపడవలసిన అవసరం లేదు. అంటే ప్రాబ్లం మీది కాదు, ఎవరిది? లోపల ఉంటున్న ప్రకృతిది. అంటే పలకలు సర్దుకుంటుంది, అకాలపు వర్షాలు పడుతున్నాయండి. అకాలపు వర్షాలు ఎందుకు పడుతున్నాయి అని శాస్త్రవేత్తలు అడుగుతుంటే, కేరళ నుంచి రావలసిన నైరుతి ఋతుపవనాలు మరీ ఆలస్యం చేస్తున్నాయి, అందుకే పడట్లేదు. అంటే తప్పెవరిదన్నమాట? వాళ్ళమద్ద నైరుతి ఋతుపవనాలే. అవి ఎందుకు రావటం లేదు అనేది తర్వాత సంగతి. అవి రాకపోవటం వల్లే ఈ అకాల వర్షాలు, అందుకే ఈ తుఫానులు. థానే అన్న తుఫాన్ ఎందుకు ఏర్పడిందంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ ఏర్పడి అది వాయుగుండంగా మారింది, మారి అది తీరం దాటుతుంది. అంటే తప్పెవరిదన్నమాట? ఇప్పుడు బంగాళాఖాతంది తప్పు. ఇలా ఉష్ణోగ్రత పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ అన్నారు, పెరుగుతుంది. ఎందుకు అంటే భూమి మీద కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది. ప్రతి దానికి కారణం చెప్పారే తప్ప, అసలు ప్రతి దానికి కారకుణ్ణి మాత్రం మర్చిపోయారు. కారణాలు చెబుతున్నారే తప్ప అసలు ప్రకృతి ఇలా మారిపోవటానికి కారకులు ఎవరో మర్చిపోయారండి. ప్రేమన దేవుని పిల్లలారా, కార్బన్ డైఆక్సైడ్ పెరిగినంత మాత్రాన ప్రకృతికి ముప్పు ఉందనుకుంటే ఒప్పుకోమండి, అది కాదు. దేవుడే మనిషిని భూమి మీద చక్కగా ఉంచాలనుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంత పెరిగినా ప్రాబ్లమే లేదు. కాబట్టి ఇదేదో పెరిగిపోవటం వల్ల కాదు, వాహనాలు ఏదో పెరిగిపోవటం వల్ల కాదు, ఇవి బయటికి కనిపించే కారణాలు.
ఇవి కేవలం బయటికి కనిపించే కారణాలు. గాయాలు శరీరం బయట ఉన్నప్పుడంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రే అవసరం లేదండి. అదే గాయాలు లోపల అవుతే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వెంటనే ఏమంటాడు, ఎక్స్రే తీసుకురావాలంటాడు. ఈరోజు ప్రతి దానికి పై పైన ఉన్న కారణాలు సమాజం చూసిందే తప్ప అసలు కారణం ఏంటో ఎక్స్రే తీస్తే లోపలి కారణం, ఎక్స్రే తీస్తే కానీ తెలియదు. ఆ ఎక్స్రే తీయటం అంటే బైబిల్ దగ్గరికి రావటమే. కాబట్టి ఎందుకు ఎందుకు మనిషి మీదకి ప్రకృతి ఎదురు తిరిగిందో, ఎందుకు ముప్పు మనిషికి ప్రకృతి వల్ల వాటిల్లుతుందో బైబిల్ ప్రకారంగా జాగ్రత్తగా మనం చూడగలిగితే, ప్రారంభం నుంచి ఆది కాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు దయచేసి చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడింది. అసలు ప్రకృతికి ప్రాబ్లం స్టార్ట్ అయింది మనిషి వల్ల. మనిషి ఏదో ప్లాస్టిక్ వాడటం వల్ల, మనిషి ఏదో బండ్లు వాడటం వల్ల, లేదా మనిషి ఇంకేదో ప్రకృతిలో ఉంటున్న వస్తువులు ఉపయోగించుకోవటం వల్ల కాదండి. ఈ పాయింట్ జాగ్రత్తగా వినాలి. దేవుని మాట వినకపోవటం వల్ల ఈరోజు శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంటంటే, ఇది ఒక ప్లాస్టిక్ వాడకం పెరిగిందండి అందుకే సమస్యలు అని. ప్లాస్టిక్ వాడకం కాదు, ప్రారంభం నుంచి పాపము ప్రారంభమై పాపపు వాడకం అయిపోయింది. పాపం పెరిగిపోవటం వల్ల, పండు తినటం వల్ల, అంటే పండు తినటం వల్ల ఏమొచ్చింది, మనిషి దేవుని మాట మీరాడు. దేవుని మాట మీరటం వల్లే ప్రకృతిలో సమస్యలు స్టార్ట్ చేశాడు. అంటే మనిషి తప్పు చేశాడు, మనిషి తప్పు చేశాడు. తినడానికి ఎన్నో ఫలాలు ఉన్నప్పుడు, ఎన్నో ఫలాలు ఉన్నప్పుడు వద్దన్న పండే తినవలసినంత ఏముంది చెప్పండి. తినవలసినవి ఎన్నో ఉన్నవి, తినకూడనివి ఒక్కటేనండి. ఆ ఒక్కటి మానేస్తే ఎన్నో తినే అవకాశం ఉన్నప్పటికీ వద్దన్నదే తిని, దేవుడు వద్దన్న మాట మీరి ప్రకృతిలో సమస్యలు, ఇదిగో మనిషి వల్ల ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పాపం ఏమైనా తగ్గిందంటారా? ఆదాము గారు రిబ్బన్ కట్ చేశారు, ప్రారంభకుడు ఆయనే. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏమైనా తగ్గిందా? తగ్గలేదు. బైబిల్లో నుంచి మీరు చూసినా, వ్యవస్థలోకి తొంగి చూసినా, ఏమంటే రాను రాను పాపం పెరుగుతుందా తగ్గుతుందా అని ఏ పెద్దవారినైనా మీరు అడిగి చూడండి, అమ్మో అంటారు. కొన్ని బైబిల్ ప్రకారంగా మనం చూసినా ఇక్కడ ఒక్కటే కనిపించింది. ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి, కొరత్త నిబంధన కాలం వచ్చేసరికి, ఆ తర్వాత పౌలు గారు కాలం వచ్చేసరికి ఎంత పెరిగిపోయిందో చూస్తే ప్రకృతిలో ముప్పు రావటానికి కారణం ఇదిగో మనిషి చేస్తున్న ఈ తప్పులే, ఈ తప్పులే. ఆ తర్వాత జరిగిన నేరం ఏంటో మనకు తెలుసు. కయీను ఏం చేశాడు? తన తమ్ముడైన హేబెల్ను చంపాడు, హేబెల్ను చంపాడు. తప్పు మళ్ళీ జరిగింది, మళ్ళీ జరిగింది. ఒక్కొక్కటిగా జరుగుతూ వచ్చింది. నోవాహు కాలంలోకి రాగానే మూకుమ్మడిగా తప్పుడులోనికి వెళ్ళిపోయారు ఒక్కొక్కరు చేసింది. ఆ తర్వాత నోవాహు కాలంలో ఒక్కడే, ఒక్కడి కుటుంబమే చేయకుండా ఉంది, మిగిలిన వారందరూ చేశారు. అంటే పాపం అనేది అంటు రోగంలో అందరినీ అంటుకుందనమాట, అంటుకుంది. ఆ తర్వాత సొదొమ గొమొర్ర, ఈ రెఫరెన్స్ అంటే మీకు తెలుసని చెప్పటం లేదు. ఆ తర్వాత సొదొమ గొమొర్ర నాశనం. అక్కడ లోతు కుటుంబం తప్ప మిగిలిన వారందరూ ఒక్కరుగా ప్రారంభమైంది, చివరికి ఒక్కొక్కరే నీతిమంతులుగా మిగిలి మిగిలిన వారందరూ పాపులయ్యే పరిస్థితి ఏర్పడిపోయిందండి. ఇక పౌలు గారి కాలం వచ్చేసరికి ఎఫెసులకు రాసిన పత్రిక 5:15 మీరు చూడండి, 5:15 ఎఫెసులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక దినములు చెడ్డవి అన్నాడు. ఇక్కడికి రాగానే
అంటే ప్రతిదినం మానవ కార్యక్రమాలు చెడిపోతున్నాయి గనక, చెడిపోయిన దినాలలో ఉంటున్నాం గనక జాగ్రత్తగా ఉండండి అని దేవుడి కోసం బ్రతికే కొద్ది మందిని ఉద్దేశించి రాయబడిన మాట. అంటే ఎక్కువ మంది పాపంలోనికి వెళ్ళిపోయారన్నమాట. క్రీస్తు రాకముందు కానివ్వండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత కానివ్వండి, ఏమంటే వ్యవస్థలో మార్పులు రాలేదండి. మనుషులు మారారు కానీ పాపం మాత్రం మానలేదు. ఇక పౌలు గారు తిమోతి గారికి రాసిన పత్రికలు చూడండి, 3వ అధ్యాయము 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చదువుతాం, ఎలాగనగా మనిషి మనిషిగా ఉండడు, స్వార్థప్రియుడు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఏమంటే ఇందులో ఏ ఒక్కటైనా మిస్ అయిందంటారా? లేదు. సూపర్ మార్కెట్లోకి వెళితే అన్నీ దొరికినట్టుగా ఈరోజు దుర్గుణాలన్నీ మనుషులు కనపడుతున్నాయండి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, రేవాడు తాగిన మనిషి మాత్రం మంచివాడు రాక తాగుడు అలవాటే వాడికి ఉండేది అనుకునేవారు. అంటే మిగతా విషయాల్లో మంచివాడుగా ఉండేవాడు, అంటే వాడికి స్వార్థం తప్ప మిగతా విషయాల్లో పర్వాలేదు అనేవారు. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి కనిపించేది ఒకప్పుడు. ఇప్పుడండి అందరూ ఆల్రౌండర్లు అయిపోయారు. అంటే తాగినోడే దొంగతనం చేస్తాడు, దొంగతనం చేసినోడు అబద్ధం ఆడతాడు, అబద్ధం ఆడినోడే వ్యభిచారం చేస్తాడు, వ్యభిచారం చేసిన వాడే సుఖాన్ని ప్రేమిస్తాడు. అంటే చూసారా, అంటే వ్యవస్థ ఎలా మారిపోయిందంటే ఒక్క తప్పు చేయటమే తప్పుగా భావించే ఒక రోజుల్లో నుంచి తప్పుడు వాడిగానే మారిపోయాడండి. అందుకే మనిషి చేస్తున్న తప్పులు ఈరోజు వ్యవస్థలో జరుగుతున్నవండి, నోటితో చెప్పుకోలేనటువంటి భయంకరమైన తప్పులండి. జయశైల్ గారు తల్లి తండ్రి గురువు దైవమా అన్నప్పుడు హైదరాబాద్లో యాడ్ మీరు చూసుంటారు, తల్లులు ఎలా, తండ్రులు ఎలా, గురువులు ఎలా సమాజాన్ని మోసగిస్తున్నారో, ఈ భయంకరమైన కార్యక్రమాలు ఏంటో చూస్తుంటేనండి, మనిషి చేసే కార్యక్రమాలు చెప్పేవాడికే సిగ్గేసే కార్యక్రమాలండి. ఇంకేం చేయాలి? యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయినా, ఆయన వచ్చి వెళ్ళిపోయినా పాపం మాత్రం వచ్చి మాత్రం అలాగ ఆగిపోయిందండి. ఆయన వచ్చింది పాపాన్ని తీసివేయటానికి. తీసివేయటానికి ఆయన వచ్చినా ఆయన్నే సిలువకు తీసేశారే తప్ప పాపాన్ని మాత్రం మనిషి మానలేదు చూడండి. అంటే మనిషి మంచిగా బ్రతకటం ఇష్టం లేదండి ఈరోజు మనిషికి. అందుకే కాస్త మంచిగా బ్రతుకుతున్నాడు అనుకోండి, వాడిని చూసి ఏమంటారో తెలుసా, ఒరే ఇంత మంచివాడు అయితే ఎలా బ్రతుకుతావరా నువ్వు అంటే అర్థం ఏంటండి, చెడిపోయినోడికేరా ఈ లోకంలో బ్రతుకు, ఇంత మంచివాడు అయితే నువ్వు ఎలా బ్రతుకుతావు అంటుంటారు. ఇక మన క్రిస్టియానిటీ గురించి ఆలోచిస్తే సమాజాన్ని బాగు చేయవలసిన వాళ్ళు మనవాళ్ళు మాత్రం ప్రాజెక్టు పెట్టుకున్నారు. హిమ్ అట ప్రాజెక్టు పేరు ఏంటట, హిమ్ చెన్నై కేంద్రంగా ప్రారంభమైందండి. ప్రారంభమైంది అక్కడి నుంచి ఆనతి కాలంలో పాస్టర్లు అందరూ ఇందులో జాయిన్ అయిపోయారు. మహబూబాద్ పరిసర ప్రాంతాలలో, వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం పాస్టర్లు ఆరాధన ముగించుకొని వెళ్ళిపోతున్నారు పోలీస్ స్టేషన్కి. ఎందుకయ్యా అంటే 3 నెలలు అలా సంతకం పెట్టాలట వీళ్ళు. అంటే గుడిలో నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు, అసలు సంతకాలు ఎవరు పెట్టొస్తారో తెలుసా మీకు? రౌడీ షీటర్లు ఉంటారు చూసారా, మరి వాడు ఉన్నాడు అని చెప్పడానికి వాళ్ళకి అటెండెన్స్ ఉంటుందండి. వాళ్ళ పేర్ల కింద మన వాళ్ళ పేర్లు వచ్చాయి. ఆదివారం ఇక్కడ ఆరాధన ముగించుకోవాలి, అక్కడికి వెళ్ళి పోలీసులకు కనబడి సంతకం చేసి రావాలి. మనీ సర్క్యులేషన్తో పేరుతో మోసం, తుని తూర్పుగోదావరి.
మనీ సర్క్యులేషన్ ఉచ్చులో పడి తుని మండలానికి చెందిన 200 మంది మోసపోయారు. చూసారా? ఇక వాళ్ళు చూస్తుంటేనండి, ఒకవైపు దేవుని సేవ, ఒకవైపు పోలీస్ స్టేషన్కు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్కు క్రైస్తవులు ఎందుకు వెళ్ళారో తెలుసా? లోపలుంటున్న ఖైదీలకు వీళ్ళ చేత వాక్యం చెప్పిస్తే వాళ్ళు మారతారని. పోలీసు వాళ్ళు ఏం చేసేవారంటే సంఘాల దగ్గరకు వచ్చి, రండి మీరు సండే సండే రండి అని ఇన్వైట్ చేసేవారండి. ఒకప్పుడు ఒకప్పుడు ఖైదీలకు వాక్యం చెప్పడానికి ఇన్వైట్ చేసేవారు. ఇప్పుడు ఎలా ఇన్వైట్ చేస్తున్నారు? మీరే ఖైదీలు గారండి. ఖైదీలకు మీరు చెప్పవలసిందేమీ లేదు, వచ్చేయండి మీరే. ఒక రౌడీ షీటర్ లిస్టులో ఈరోజు క్రైస్తవులు ఎక్కారంటే వాక్యం తెలిసిన వాడే ఎంత భయంకరుడు అయిపోతానండి. ఇక మిగిలిన లోకాల గురించి ఏం చెప్పాలి? ఇక కాస్త జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తినడానికి ఏమీ లేవని పిల్లల్ని వండుకుని తింటున్నారు వాళ్ళు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంచెం వండుకొని 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 వాళ్ళు తింటున్నారు. ఇక విదేశాల పరిస్థితికి వెళితే వేలం పాటకి వస్తువులన్నీ అయిపోయాయట. ఇక ఏకంగా వాళ్ళ శీలాలనే నెట్లో వేలాలకు పెట్టుకుంటున్నారు. భయంకరమండి అసలు. ఒకప్పుడండి ఇదిగో సచిన్ ఉపయోగించిన బ్యాట్ వేలానికి వచ్చింది, ఈ కత్తి వేలానికి వచ్చింది అనేవారు. కొంచెం బాగుంది. ఆ తర్వాత బట్టలు వేలానికి వచ్చేసాయి. బట్టలండి, హీరోయిన్స్ వేసుకునే దుస్తులు వేలమట. పిచ్చిగాని పెట్టిందండి సమాజానికి. పోనీ దుస్తులు కూడా పోయాయి. దుస్తులు పోయిన తర్వాత మిగిలిపోయింది ఏంటన్నమాట? ఇక ఏకంగా శరీరమేనండి. బ్రెజిల్లో ఒక యువత అండి, ఇదిగో నెట్లో నా శీలాన్ని వేలానికి పెడుతున్నాను, నాకు డబ్బు కావాలి. ఏమంటే అమ్ముకోవటం కొనుక్కోవటం అంటే వస్తువులు అనుకున్నవారు, ఏకంగా శీలాలను అమ్ముకుంటూ కొంటున్నారంటే ఈ వ్యవస్థను ఏమనాలి చెప్పండి? పేపర్లో జరుగుతున్నవే, మనం చదువుతున్నవే ఇన్నైతే పేపర్లో రాయబడినవి ఇంకెన్ని? చదువుతున్నవే ఇన్ని, ఇంకా పేపర్లో రాయబడినవి ఎన్ని ఉండాలి? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మనిషి ఎంత భయంకరుడుగా మారిపోయాడో, ఎంత భయంకరుడుగా మారిపోయాడో. కాబట్టి ఎంత భయంకరుడుగా మనిషి మారిపోతే దేవుడు మాత్రం ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? సహించాడు. ఎంతకాలం సహించాడంటే ఈ ప్రకృతిని కాళ్ళ దగ్గర పెట్టి మనిషిని మార్పు రావాలని చివరికి పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుని భూమి మీదకి పంపే అంతవరకు వెయిట్ చేశాడండి. యేసుక్రీస్తును పంపిన తర్వాత యేసుక్రీస్తు కంటే ఇంకా గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పంపితే మారుతుంది ఈ సమాజం అనటానికి ఇంకెవరు లేరు. అంటే యేసుక్రీస్తును పంపటమే ఈ సమాజానికి దేవుడిచ్చిన చిట్ట చివరి అవకాశం. ఆ అవకాశాన్ని కూడా మనిషి దుర్వినియోగపరుచుకున్నాడు. గనక బ్రతుకు మీద ప్రేమ పెంచుకొని దేవుని మీద ప్రేమ లేనివాడుగా మారిపోయాడు. గనకనే మారని మనిషిని చూసి దేవుడు ప్రకృతిని మార్చేశాడండి. ఇక మనిషి మారడు, మనిషి మారడు. మరి ఈ మారని మనిషి కొరకు ప్రకృతి మాత్రం ఎందుకు సహకరించాలని మనిషితో మాట్లాడటం మానేసిన దేవుడు ప్రకృతితో మాట్లాడటం ప్రారంభించాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మీరు చూడగలిగితే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరుగుబాటు అంటే సమ్మె. అప్పుడప్పుడు ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు. ఇదిగో కరెంటు ఛార్జీలు ఎందుకు పెట్టారు, పెట్రోల్ ఛార్జీలు ఎందుకు పెంచారు, తిరుగుబాటు చేస్తారు. ఇందులోనైనా కొంచెం న్యాయం కనిపించవచ్చండి. ఎందుకు ప్రజలను కష్టాల పాలు చేస్తున్నప్పుడు తమ వ్యతిరేకతను ప్రభుత్వాలపై చూపించుకోవచ్చు. కానీ ప్రపంచ ప్రజలంతా ఏకంగా ఎవరి మీద సమ్మె ప్రకటించారు? దేవుడి మీద. ఆయన ఏం తక్కువ చేశాడండి? పెట్రోల్ ఆయన పెట్టాడు, ఛార్జీలు పెంచింది వీళ్ళు, వీళ్ళ మీద తిరగబడ్డు. కానీ దేవుడేం చేశాడు? దేవుడు ఏం చేశాడని దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. వారు నా మీద తిరగబడి ఉన్నారు అన్నాడు. అంటే మనిషి తప్పుడు వాడుగా మారిపోయి దేవుడంటే ఇష్టం లేనివాడుగా, భక్తి లేనివాడుగా మారిపోయి దేవుని మీదకి ఎదురు తిరిగితే దేవుడు ఏం చేస్తున్నాడు?
ప్రకృతితో మాట్లాడుకుంటున్నాడు ఆయన. ప్రకృతితో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఏదో ఓదార్పు పొందటానికి కాదు. అప్పుడప్పుడు మన కష్టాలు తీర్చలేని వారని తెలిసినా కూడా మన కష్టాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడతాం మనం. ఎందుకు? ఆనందం చెప్పుకుంటే రెండింతలు ఎక్కువ అవుతుంది, కష్టం చెప్పుకుంటే సగం తగ్గుతుంది అంట. దేవుడు ప్రకృతితో కష్టాన్ని చెప్పుకుంటుంది ఏదో సగం తగ్గించుకోవడానికి కాదు. మరి ఎందుకు చెప్తున్నాడు అంటున్నారా? తన మాట మనిషి విననప్పుడు మనిషి మాట ప్రకృతి ఎందుకు వినాలి? ప్రకృతి ఎందుకు వినాలి? అందుకే మనిషి మారనప్పుడు దేవుడు ప్రకృతినే మార్చి మనిషికి ముప్పు ప్రకృతిలో పెట్టాడు. మనిషి అనుకుంటాడు కదా పంచప్రాణాలు అని, ఆ పంచప్రాణాలు తీయడానికే పంచభూతాలను ఆయుధాలుగా పెట్టాడండి. చూడండి కీర్తనల గ్రంథము 7:10-12 చూడండి. దుష్టుల చెడుతనము మాన్పము నీతిగల వారిగా స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే, నా కేడమును మోయివాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఇక దుష్టులు చెడుతనాన్ని మానుకోవటం లేదు. రోజు జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే దేవుడికి ప్రతిరోజు కోపంగా ఉన్నాడని మనకు అర్థమైపోద్దండి. ఆయన ప్రతి దినము కోపపడువాడు. ఇంకా చూడండి, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనాలను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. అంటే కష్టపడి తప్పు చేస్తున్నాడు అన్నమాట. దేవుడు అంటున్న మాట చూడండి, ప్రతి దినము కోపంగా ఉంది ఆయనకి. ఎందుకు? ఒకడును మల్లని ఎడలా అంటే ఉన్నవారందరూ ఎలా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఒక్కడును మారట్లేదట. మారనప్పుడు ఇంకా ప్రకృతిని ఎందుకు మంచిగా ఉండాలి చెప్పండి? ఇంకా ప్రకృతి ఎందుకు మన మాట వినాలి చెప్పండి? అందుకే మనిషి తనకు ఎదురు తిరిగాడని ప్రకృతినే మనిషికి ఎదురు తిరిగేటట్టుగా చేశాడండి. మనిషి దేవుని మాట వింటే మనిషి మాట ప్రకృతి వింటుంది. మనిషే దేవునికి ఎదురు తిరిగితే ప్రకృతి కూడా మనిషికి ఎదురు తిరుగుతుంది ఖచ్చితంగా. అందుకే గాలి ఎదురు తిరిగి సుడిగాలిగా మారిపోయింది, పెనుగాలిగా మారిపోయింది, ప్రళయ వాయువుగా మారిపోయింది. వెలుగునిచ్చే సూర్యుడు మారిపోయాడు, వేడినిచ్చేవాడుగా మారిపోయాడు. నేలను తడిపే వర్షం తుఫానుగా మారిందండి. సముద్రాలలో ఉండే నీరు అక్కడే ఉండవలసిన నీరు సునామీగా విరుచుకుపడుతుంది రోడ్ల మీదకి. ఇది ఎంతమందికి తెలుసండి? ఏమంటే న్యూస్ చదువుతుంటారండి, వాతావరణం బాగోలేనప్పుడు మనం వాతావరణ న్యూస్ చూస్తాం. ఒకప్పుడు మామూలుగా చెప్పేవారండి, రాన్ బిల్డప్ ఎక్కువైపోయింది. ఎలా? భారతదేశ పటాన్ని గీసి ఒక పెద్ద కర్ర న్యూస్ రీడర్కి ఇచ్చి, మెయిన్ న్యూస్ రీడర్ ఇప్పుడు మనం వాతావరణ వార్తలు వింటామంటే వెంటనే కోటేసుకొని భారతదేశ పటానికి 10 నిమిషాలు ఇటు 10 నిమిషాలు ఇటు, ఇదిగో ఇక్కడ మేఘాలు, ఇక్కడ జల్లులు, ఇక్కడ చిరుజల్లులు, ఇక్కడ ఒక మోస్తారు వర్షం. అంటే వాతావరణాన్ని గురించి అంత బాగా చెబుతున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదు. ఒకసారి హైదరాబాద్లో చెప్పాడండి, రేపటి సాయంకాలం వరకు అతి భారీ వర్షం పడుతుంది అన్నాడు. ఒక్క చుక్క పడలేదు, ఒక్క చుక్క. మరి గాలులు రాత్రికి తీరాన్ని దాటొచ్చు అన్నాడు. తీరాన్ని దాటటం కాదు కదా, 2 రోజులైనా తీరం దగ్గరే ఉన్నాయి అవి. అండ్ వీళ్ళ ప్రకటనలో వాతావరణాన్ని చూస్తుంటేనండి చాలా హాస్యంగా ఉంటుందండి. ఒకరోజు విశాఖపట్నంలో ఉందండి వాతావరణ కేంద్రం, దాని మీదనే పిడుగు పడిందండి. అంటే దేవుడికి ఎందుకు కోపం వచ్చిందో, దాని మీదనే పిడుగు పడిందండి అంతే. ఇక మొన్న ప్రాజెక్టుల దగ్గరనండి, ప్రాజెక్టుల దగ్గర హెచ్చరికలు ఏంటి? మేము మూసేసాం ఈ కేంద్రం, మీరు కూడా మూసేసుకోండి.
పారిపోండి పారిపోండి, అక్కడ ఉండకండి అక్కడ ఉండకండి. అంటే ఇది కాదండి వార్తను చదివే విధానం. ఏమని చదవాలి? రాగల 24 గంటల్లో దేవుడికి కోపం ఎక్కువయ్యే అవకాశం ఉంది. దేవుడికి కోపం వల్ల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనం ఏర్పడటానికి కారణం సమాజంలో అల్పవిశ్వాసులు ఉండటమే. కాబట్టి ఈ అల్పవిశ్వాసులు జాగ్రత్త. దేవుడు కోపం ఎక్కువైపోయి ప్రవాహంగా ఈరోజు తీరం దాటి చాలామంది అగ్నిగుండంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? అది వర్షపాతం అనుకుంటున్నారు. దేవుని కోపం అని సంగతి తెలియట్లేదు వాళ్ళకి. అది దేవుడు కోపం అని సంగతి తెలియట్లేదు. రాగల 24 గంటలు అంటాడు. ఈ 24 గంటలు ఏమనుకుంటున్నారు? దేవుడికి కోపం. రాగల 72 గంటలు ఒక మోస్తారు వర్షం. అంటే ఈ 72 గంటలు ఏంటి? దేవుడికి కోపం. అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును తన కార్యము సఫలపరుచు వరకు యెహోవా కోపము చల్లారదు అన్నాడు. అంటే అది రావాలి, భక్తిహీనులందరినీ తీసుకొని వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత కోపం చల్లారుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, తుఫాను పట్టిందనగానే మనకి ఏమర్థం కావాలి? దేవుడు కోపం స్టార్ట్ అయిందని అర్థం కావాలి. దేవుడికే కోపం స్టార్ట్ అయితే మనం ఎలా ఉండాలి? వాతావరణం అంతా చల్లగా అయిపోద్దండి. అప్పుడు మనోడు ఇంట్లోకి వచ్చి వేడివేడిగా ఏమైనా ఉన్నాయని అడుగుతుంటాడు. ఎందుకు? అసలే ఆయన కోపం మీద ఉన్నాడు. నీకు వేడివేడివి కావాలి. అందుకే ఆకాశంలో నుంచి వడగండ్లు వేడివేడిగా ఉంటాయండి. ఒక్కొక్కటి ఇసిరేసాడు అనుకోండి, మన పని అయిపోయినట్టే. అంటే ఆయన కోపంతో ఉన్నప్పుడు మనిషి ఎలా ఉండాలండి? భయంతో ఉండాలి కదా, భయంతో ఉండాలి. ఆయన కోపాన్ని ఇంకా రెట్టించే విధంగా హాయిగా అక్కడ బయట వర్షం పడుతుంటే లోపల వేడివేడిగా తింటున్నాం అనుకోండి, దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? అంటే నాన్నగారు ఎప్పుడు వచ్చినట్టుగా వస్తారంటే పిల్లలకు చాలా సంతోషం అండి. ఎందుకు? ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోడు, ఒకడు ప్యాంట్లు ఆగుతుంటాడు, ఒకడు షర్ట్లు ఆగుతుంటాడు, ఒకడు అప్పుడే మెడ మీదకి ఎక్కిపోతాడు. ఇలా తీసుకుంటా, ఇలా చేయి తీసుకుంటా, ప్రేమగా తీసుకొచ్చి ఆ చేతుల్లో ఉన్న సంచులు ఇస్తాడు. కానీ ఒకరోజు నాన్నగారు సీరియస్గా ఆఫీసులో నుంచి మధ్యలో వస్తాడు. మా నాన్నగారు మా కోసం ముందే వచ్చారు అని వీళ్ళు ఇంకా సంతోషంతో ఉంటారండి. ఎందుకు వచ్చాడో వీళ్ళకి తెలియదు. బాస్ బాగా తిట్టుంటాడు, ఆయన ఏమనలేక ఇంటికి వస్తాడు. ఎందుకంటే ఇంట్లో కోపం అంతా ప్రదర్శించుకోవచ్చని. బండి దిగి వస్తుండగానే భార్యకు అర్థమైపోద్దండి వాతావరణం అంతా. ఎందుకు? ఇంట్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఆవిడ బాగా తెలుసు. అప్పుడు వెంటనే ఆఫీసులో అల్పపీడనం ఏర్పడింది, వాయు గుండె ఇటే వస్తుంది, ఇంట్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది అని ఆమె రాదండి బయటికి. పిల్లల్ని పిలిచి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకేమర్థం అవుద్ది? అమాయకుల్లా వెళ్ళిపోయి మెడల మీదకి వెళ్ళేటోడు మెడల మీదకి, ప్యాంటు గుంజేటోడు ప్యాంటు గుంజటం, షర్ట్ పట్టి లాగేవాడు లాగేవాడు. అప్పుడు ఉంటుందండి చేతుల కవర్లు కూడా ఉండవు. అప్పుడు వాడు బీరువా మీదకి, వాడు బయటికి, వాడు మంచం కిందికి. బీరువా మీద ఉన్నాడు అమాయకంగా అమ్మమ్మ చూస్తుంటాడు. అప్పుడు తల్లి అంటుంది, నేను ముందే చెప్పానా? అడిగి ఎక్కిన తర్వాత కానీ అర్థం కాదు. ఒరే నాన్నగారు కోపంగా ఉన్నారు, కామ్గా ఉండండి మీరు అని. ఇక దించమని కూడా అడగరండి, దించమని కూడా అడగరు. మంచం కింద ఉన్నాడు మాటి మాటికి నొక్కి నొక్కి చూస్తూ అమ్మ రమ్మంటావా అని అడుగుతుంటాడు. ఎందుకు? వాతావరణపు డైరెక్టర్ ఇవే కనుక. అంటే పరలోకంలో దేవుడు ఈ పాపాన్ని చూసి ఆయన ఎంత రగిలిపోతున్నాడో తెలుసా, ఎంత రగిలిపోతున్నాడో తెలుసా. ఒక్కసారి సూర్యపు ఎండను చూడండి, ఆయనకి ఎంత మంట కలుగుతుందో మనకు అర్థం అవుద్దండి. ఎండాకాలంలో అమ్మో మహా ఉష్ణోగ్రత, మహా ఉష్ణోగ్రత, కనిష్ట గరిష్ట కాదు చెప్పవలసింది. ఇదిగో హైదరాబాద్ పట్టణం మీద దేవుని ఉగ్రత 53 డిగ్రీ సెంటీగ్రేడ్లు, రామగుండం పట్టణంలో దేవుని ఉగ్రత 60 డిగ్రీల సెంటీగ్రేడ్, దుబాయ్లో దేవుని ఉగ్రత 100% ఉంది. ఎందుకంటే ఎండలు ఎక్కువ వాళ్ళకి, విపరీతం విపరీతం. ఏ ఊర్లలో ఎంత ఉష్ణోగ్రత నమోదైంది, ఇది దేవుని ఉగ్రత అని చెబుతుంటేనంటే బుద్ధి వస్తుందండి. కనిష్టంలో ఇంత, గరిష్టంలో ఇంత. ఇప్పుడు ఏమించి నేర్చుకోవాలి కనిష్టం గరిష్టం అని? అది దేవుడి మహా ఉగ్రత పెరిగి మన దేవుని పిల్లలారా. ఎందుకు సూర్యుడికి అధికారం ఇచ్చాడో మరొకసారి ఆ మాట చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9.
కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచునట్లు ఆయన కావలసింది మనిషి మారాలి. మనిషి మారితే వాతావరణం అదే మారుతుందండి. మనిషి మారాలి, ఆయన కావలసింది మారు మనసు పొందినవారు కారు. మనిషి మారనప్పుడు ప్రకృతి మాత్రం ఎందుకు మారకుండా ఉంటుంది చెప్పండి. అలాగే మీ అందరికీ తెలిసింది ఫ్రెండ్స్, సినిమా గ్రంథంలో ఇదిగో మీ పాపములే వాటి క్రమమును తప్పించను. కాలాల గురించి మాట్లాడుతూ మీ తప్పులే, మీ తప్పులే మీకు మేలు కలగకుండుటకై మీ పాపములే కారణం అంటున్నాడు. అంటే మనిషి చేసిన తప్పులు మనిషి మీదికే వస్తున్నాయి, మనిషి మీదికి దేవుడే రప్పిస్తున్నాడు. అందులో ఎలాంటి అనుమానమేమీ లేదు, అది దేవుడే. మనిషి తనకు ఎదురు తిరిగినప్పుడు దేవుడే రప్పిస్తున్నాడు. ప్రేమన్న దేవుని పిల్లలారా, మనిషి మారాలి, మనిషి దేవుని కొరకు బ్రతికేవాడు కావాలి. ఏమండి తప్పు మాత్రం చేస్తున్నారు, మనిషిని సరిచేసే పని మాత్రం ఎవరు చేస్తున్నారు చెప్పండి? తప్పులైతే జరుగుతున్నాయి సమాజంలో, మంచి పనులు ఏమైనా జరుగుతున్నాయా? మంచి పని అంటే దేవుని వాక్యాన్ని సమాజానికి అందించే పని. తప్పు చేస్తే ముప్పు వస్తుంది, ఏమండి మంచి చేస్తే దేవుడికి దేవుని వాక్యాన్ని సమాజానికి ప్రకటిస్తే మనిషి మారుతాడు. మనిషి మారితే చాలండి ప్రకృతి ఖచ్చితంగా మారిపోతుంది. ఏదో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే కాదు, మొక్కలు పెంచితే కాదు, లేదంటే వాహనాల సంఖ్య తగ్గిస్తే కాదు, ప్రకృతిలో ఉన్నది దేవుడు వాడుకోమ్మనే మనకిచ్చాడు. వాడుకుంటే సమస్య అంటున్నారు ఈరోజు, సమస్యకు పరిష్కారం అది కాదు. మొక్కలు పెంచగానే సమస్యలన్నీ తొలగిపో, వాహనాలు తగ్గించగానే ప్రకృతిలో సమస్యలన్నీ తగ్గిపో, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగానే సమస్యలు తగ్గిపో. మనిషి మారాలి, మారటం అంటే మనిషి జీవితంలో రావాలి, మనిషి దేవుని వైపు మళ్ళాలి. ఎప్పుడైతే మనిషి దేవుని వైపు మళ్ళుతాడో ప్రకృతి కూడా మనిషి మాట వింటుంది, మనిషికి లోబడుతుంది. లేకపోతే మనిషి దేవునికి ఎదురు తిరిగితే ప్రకృతి కూడా మనిషికి ఎదురు తిరుగుతుంది. అదే మాట యోబు గ్రంథము 20:27. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. భూమి వారి మీదికి లేచును అన్నాడు. భూమి లేవటం అంటే ఏంటండి? భూకంపం. భూమి లేవటం అంటే భూకంపం. భూమి ఎందుకు లేస్తుంది? నువ్వు దేవుడి మీదికి లేచావు గనక. ఆకాశమా ఆలకించుము, భూమి చెవ్వెగ్గుము, విన్నది ప్రభువా నీ బాధ నాకు అర్థమైంది. వారు నీ మీద తిరగబడ్డారు కదా, అంటే మేమేం చేయాలో మాకు అర్థమైంది. మేము వాళ్ళ మీద తిరగబడాలి. ఆకాశము వారి దోషము బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. అందుకే భూకంపం వచ్చేసింది. ఏమంటే ఈ భూకంపం రావటం కూడా ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఎక్కువగా ప్రాణ నష్టం జరిగిన భూకంపాలన్నీ అండి తెల్లవారుజామునే వస్తాయండి. ఎక్కువ ప్రాణ నష్టం జరిగినవన్నీ కూడా, ఎక్కువ ప్రాణ నష్టం జరిగిన భూకంపాలన్నీ కూడా తెల్లవారుజామునే వస్తాయి. ఎందుకంటే మనిషి ప్రకృతి చేతికి దొరికేటప్పుడే, ఎందుకు మధ్యరాత్రి దాటిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ తెల్లవారగానే బయటికి వెళ్ళిపోతున్నాడు కనుక. ఇప్పుడు భూకంపం ఎప్పుడు వస్తే దొరుకుతాడు? 4 గంటలకి, 5 గంటలకి, 3:30 వచ్చాడు కూడా మంచి నిద్రలో ఉండి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాడు భూకంపం. కాబట్టి మనిషి తప్పు సరిదిద్దుకోవాలి, మనిషి తప్పులు చేయకుండా ఉండాలి. దేవుడు చెయ్యమన్న పని చేయాలి, అది దేవుడు చెయ్యమన్న పని చేయాలి. ఆ పని చేయకుండా మనిషి తప్పు సరిదిద్దుకోకపోతే ప్రకృతి ఇంకా భయంకరమైన ప్రమాదంలోనికి వెళ్ళటం ఖాయం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, పెనుగాలిగా మారటానికి, సుడిగాలిగా మారటానికి, సూర్యుడు వేడినివ్వటానికి, వర్షాలు ప్రవాహంగా కురవడానికి,
ఆకాశం నుంచి వడగండ్లు పడటానికి, ఇలా భూమి భూకంపంగా మన మీదకి రావటానికి కారణం భూమి మీద ఉన్న మనిషి చేసిన తప్పు. ఇలా ప్రకృతి వల్ల ముప్పు ఎదుర్కొంటున్నాడు. ప్రార్థన చేసుకుంటాడు.